Hi, hello, welcome to my channel Chaitanya's World Telugu Logs. Gata 3 days ga nenu videos pettalekapoyanandi, some health issues valla. So ivala elagaina sare pettali, ivala kuda naku koncham dull gane undi kani elagaina sare pettali ani cheppesi nenu mee munduku oka useful information use avutundi anna topic toti vachan anamata. సో నాకైతే ఇది బాగా యూజ్ అయిందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ టాపిక్ చెప్పాలనుకున్నాను, షేర్ చేసుకోవాలని. టాపిక్ ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్. మనము నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి పబ్లిక్ టాయిలెట్స్ అనేవి మనం యూజ్ చేయక తప్పదండి. తప్పనిసరి పరిస్థితులు, బయటికి వెళ్ళాల్సిన పనులు చాలా ఉంటాయి ఇప్పుడు రోజుల్లో. సో అటువంటి వాళ్ళకి అండ్ ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి, తర్వాత మీరు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అండ్ ఈవెన్ చిన్న చిన్న టౌన్స్లో, స్కూల్స్లో బాత్రూమ్స్ టాయిలెట్స్ అంత నీట్గా ఉండవండి. అది నేను పర్సనల్గా ఫేస్ చేశాను. నేను కూడా చిన్న చిన్న టౌన్స్లోనే చదువుకున్నాను. సో అటువంటప్పుడు ఇలా ప్రతి దానిలోనూ ఒక టాయిలెట్ అనేది నీట్గా ఉండకపోతే లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మీకు తెలుసు, మీలో చాలామంది ఫేస్ కూడా చేసి ఉంటారు ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి. సో ఇవన్నింటి నుంచి మనము కొద్దిగా సేఫ్ అయ్యేదానికి నాకు ఒక ఈ మధ్య కాలంలో మేము లాస్ట్ అక్టోబర్లో ట్రిప్కి వెళ్ళామండి పాండిచ్చేరికి. సో అప్పుడు నేను టాయిలెట్స్, ఈవెన్ మనం మంచి హోటల్స్లో దిగినా కూడా టాయిలెట్స్ 10 మంది వాడినవి అనే ఫీలింగ్ అనేది మనకు మనసులో ఉంటుంది. సో దానికోసమని నేను సర్చ్ చేశానన్నమాట. సర్చ్ చేసినప్పుడు నాకు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ దొరికింది. సో అది నాకు చాలా బాగా యూజ్ అయింది, నాకు కానీ మా అమ్మాయికి కానీ. సో మీకు కూడా అది చెప్తామనేసి ఈరోజు నేను ఈ టాపిక్ స్టార్ట్ చేశానన్నమాట. అదేంటంటే టాయ్ కిట్ అనేసి ఇలాంటి ప్యాకెట్ దొరుకుతుందండి. సో మీరు పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేయాల్సినప్పుడు ఎటువంటి హెజిటేషన్ లేకుండా ఆరాంగా ప్రశాంతంగా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఒకటి మీరు తీసుకున్నారంటే, ఇది పెద్దగా ఉంది, దీన్ని ఎలా క్యారీ చేయడం అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇందులో వచ్చి 10 ప్యాకెట్స్ ఉంటాయన్నమాట లోపల. చూడండి, ఇలా ఉంటాయన్నమాట. సో చాలా చిన్నగా ఇలా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ ఎలా యూస్ చేయాలి, ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మీకు చాలా నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. చూడండి, ఇక్కడ ఇచ్చారు, ఈజీ టు యూజ్, ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ యూటిఐఎస్ అండ్ హైజీనిక్, ఐడియల్ ఫర్ పబ్లిక్ టాయిలెట్స్ అండి ఇది. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఒక ప్లాస్టిక్ గ్లోవ్స్ ఉంటాయండి. సో మీరు ఎప్పుడైతే టాయిలెట్లోకి ఎంటర్ అవుతారో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఈవెన్ దీనిపైన కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ నీట్గా ఇచ్చారండి, ఏదేది ఎలా యూస్ చేయాలి అన్నది. సో గ్లోవ్స్ ఉంటాయి, మీరు వెళ్ళగానే ఫస్ట్ గ్లోవ్స్ వేసుకొని చేతులకి, దెన్ ఒక 3 ఫోల్డింగ్స్లో ఉండే ఒక టిష్యూ ఉంటుందండి. చూడండి, ఇందులో ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను ఓపెన్ చేసి. ఇది వచ్చేసి గ్లౌజ్ అండి, చూసారుగా. ఇలా ఉంది. సో ఎవరికైనా పట్టేటట్లే, టాయిలెట్ సీటు వెట్గా ఉంటే మీరు వైప్ చేయడం కోసము ఇది. అండ్ తర్వాత ఇది వచ్చేసి టాయిలెట్ సీట్ కవర్ అండి. మీరు కమోడ్ పైన, సీట్ పైన దీన్ని వేసుకొని మీరు కూర్చోవచ్చు అన్నమాట. సో
ఇచ్చారు. సో దీన్ని మీరు ఇలా అనగానే మీకు ఆ షేప్ వచ్చేస్తుంది. ఇలా అనగానే చూసారుగా, సో దీన్ని మీరు సీట్ పైన ఇలా వేసేసుకొని ఆరాంగా కూర్చోవచ్చండి. నీట్గా టిష్యూతో వైప్ చేసుకున్న తర్వాత, మీ పని అయిన తర్వాత మీరు హ్యాండ్ వాష్ కూడా ఇచ్చారన్నమాట. ఒక్కసారికి మంచిగా యూజ్ చేసుకోవచ్చు, సో హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. ఈ సీట్ కవర్ని, ఆ టిష్యూని, గ్లోవ్ని మీరు డస్ట్బిన్లో వేసేసాక ఫైనల్గా మీరు ఎప్పుడైతే బయటికి టాయిలెట్ నుంచి బయటికి వస్తారో అప్పుడు హ్యాండ్ శానిటైజర్ కూడా ఇచ్చారు. సో దీంతో మీరు హ్యాండ్ శానిటైజ్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు అన్నమాట. సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్గా అనిపించిందండి. సో ఇంకొక టిష్యూ కూడా ఇచ్చారు. మీరు ఎప్పుడైతే హ్యాండ్ వాష్తో హ్యాండ్ వాష్ చేసుకుంటారో అప్పుడు వైప్ చేసుకోవడానికి, అండ్ ఇంకొక ఒక టిష్యూ ఏమో కమోడ్ సీట్ వెట్గా ఉంటే క్లీన్ చేసుకోవడానికి. ఇది అంత చేసుకోవడానికి ఒక గ్లవ్ కూడా ఇచ్చండి, చూపిస్తాను. పెద్ద చేతులు ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట ఇది. సో సరిగా సో ఇదేనండి టాయ్ కిట్. సో మీరు ఈవెన్ ఇలాంటి పర్సుల్లో కూడా ఒకటి పెట్టుకొని, ఇలా ఒకటి పెట్టుకొని మీరు వెళ్ళిపోవచ్చు అన్నమాట బయటకు వెళ్ళేటప్పుడు. చిన్న పర్సెస్లో కూడా ఇది పట్టేటట్లు స్లీక్గా బాగుందండి. సో నాకు తెలిసి మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈవెన్ మీరు స్కూల్స్లో కూడా మీ పిల్లలకి మంచిగా టాయిలెట్స్ లేవు అని చెప్పారంటే మీరు ఇది 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 పెద్ద కాస్ట్లీ కూడా కాదండి, 135 రూపీస్. సో అమెజాన్లో ఎప్పుడు ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి డిస్కౌంట్స్, సో మీరు తెప్పించుకోవచ్చు అన్నమాట. ఈవెన్ అమ్మాయిలు పీరియడ్స్ టైంలో కూడా, మనకు చిన్న చిన్న పిల్లలే ఇప్పుడు అయిపోతున్నారు, సో వాళ్ళకైనా మనము ఇవన్నీ చెప్పించామంటే సో మ్యాక్సిమం మనం ఇన్ఫెక్షన్స్ నుంచి వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాము. సో వాళ్ళకు ఒక మంచి హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ని ఇవ్వడం పేరెంట్స్గా మన బాధ్యత కదా. సో అందుకోసమని వాళ్ళని కూడా మీరు ఇలా ఎడ్యుకేట్ చేయొచ్చు. సో అందుకోసమని నేను ఇది చూపించానన్నమాట. మీకు ఇది కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ కూడా పెడతానండి, అమెజాన్లో ఉన్నాయి ఇవి దొరుకుతాయి. సో 10 ప్యాకెట్స్ వస్తాయి, 10 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు మీరు. ఈవెన్ మీరు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైనా, బయట ఏదైనా ఎక్కువ తిరిగే పనుల మీద తిరిగే వాళ్ళకు, అందరికీ యూస్ఫుల్ థింగ్ అండి ఇది. సో నా ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. నేనైతే ట్రిప్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా యూస్ చేసుకున్నానండి. ఏమి అంటే డౌట్స్ లేకుండా, అయ్యో ఇది వాళ్ళు ఎంత శుభ్రంగా పెట్టినా కూడా మనకు లోపల ఎవరో ఇంతకుముందు వాడి వెళ్ళిన టాయిలెట్స్ అనే ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది. సో అలాంటప్పుడు అలాంటి ఏ అనుమానం లేకుండా మీరు హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో 10 శాచెట్స్ ఉంటాయి, అండ్ మీరు ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఇందులో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారండి. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది చాలామందికి యూజ్ అవుతుందండి, జాబ్స్ చేసే ఉమెన్ కానివ్వండి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, స్కూల్స్కి వెళ్ళే అమ్మాయిలు కానివ్వండి, ఎవరికైనా కూడా ఇది యూస్ఫుల్లే. సో అందుకోసమనే నేను మీకు చెప్పానన్నమాట ఇది. సో మీకు నచ్చితే కన్నా మీరు తప్పకుండా యూస్ చేసుకోండి. సో నేను చాలాసార్లు ఫేస్ చేశాను కాబట్టి నాకు ఒక ఏమంటారు, ఒక సొల్యూషన్ దొరికింది. సో హ్యాపీగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ టెన్షన్ ఉండదు. ఒక ఇలాంటిది ఒకటి మనము పర్స్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో వేసుకున్నామంటే ఆరాంగా ఎక్కడే వచ్చినాయో ఎలా ఉంటాయో ఏమో అన్న టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో అందుకోసమనే నేను మీతో ఇది షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేశాను. సో నా ఈ
వీడియో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే, నేను చెప్పింది కరెక్టే అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో మీకు ఇది నచ్చింది అనుకుంటే, మీకు ఇలాంటివి ఇంకా యూస్ఫుల్ టాపిక్స్ లేడీస్కి యూజ్ అయ్యేటివి అండ్ యూస్ఫుల్ టాపిక్స్ కానివ్వండి, ప్రోడక్ట్స్ కానివ్వండి, నేను నేను వాడిన ప్రోడక్ట్స్ని మీకు తప్పకుండా నేను చూపించడానికి ట్రై చేస్తానండి. సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి కమెంట్, నచ్చింది ఇంకా మీరు ఇలాంటివి చేయండి అని. డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. ఇదే స్పాన్సర్షిప్ ఏం లేదండి, నేను ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను, నేను యూస్ చేశాను కాబట్టే నాకు యూస్ఫుల్ అయింది, మీకు కూడా కొంతమందికి ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చూపించానన్నమాట. దిస్ ఇస్ మై థర్డ్ ప్యాకెట్ అండి, నేను మళ్ళీ థర్డ్ ప్యాకెట్ తెప్పించుకున్నానమాట ఈ మధ్య కాలంలో అక్టోబర్ నుంచి. సో మా అమ్మాయికి కూడా నేను స్కూల్స్కి వెళ్ళేటప్పుడు పంపిస్తూ ఉంటాను తీసుకెళ్ళమని. సో ఎంత నీట్గా ఉన్నా కూడా మనకు మనసులో ఉన్న టెన్షను, ఏమంటారు డౌట్ అనేది ఇది క్లియర్ చేసేస్తుంది. సో ఆరామ్గా మీరు యూస్ చేసుకోవచ్చు పబ్లిక్ టాయిలెట్స్ని. సో ఈ టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మరి అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.